కట్టినటువంటి దాని ద్వారా కట్టినటువంటి ఇల్లు ఇవన్నీ అంతేగాని దీని ఇష్టం వచ్చినట్టు మా మున్సిపాలిటీ డబ్బుతోటి చేసేస్తాం అంటే అది జరిగేటువంటి పని కాదనేటువంటిది ప్రజలు గమనించాలనేటువంటి మనం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటువంటి నమ్మకంతో మీరందరూ చూడండి అవన్నీ పూర్తి చేసి ఆయన ప్రతినిధులుగా మేము అవి పూర్తి చేసి మీరు సంతోషం ఉండేటువంటి విధంగా చేస్తాం మీరందరూ కూడా మీ యొక్క ఆశీస్సులు ఇచ్చి ఫ్యాన్ గుర్తు కొట్టేవలసిందిగా కోరుతున్నాం ఆయన చెప్పేటువంటి తప్పుడు మాటలు అధికారం లేదని మొన్నటిదాకా చెప్తారు ఇవాళ అధికారం ఏమంటారు అప్పుడు కూడా మున్సిపాలిటీ ఆలాధీనంలో ఉంది ఎమ్మెల్యేగా దిగిపోయిన తర్వాత కూడా మూడు నెలలు ఉంది మున్సిపాలిటీ నుంచి ఇవన్నీ చేసేయాలంటే అప్పుడే చేసేవచ్చు కదా ఇటువంటి మాయ మాటలు చెప్పి మరి ఎన్నికల్లో మాట్లాడేటువంటి విధానం అనేటువంటిది తప్పు అనేటువంటిది మాత్రం మేము ఖండిస్తున్నాం తప్పకుండా మెండపేట మున్సిపాలిటీలో వైఎస్ఆర్సిపి జెండా ఎగురుతుందని చెప్పడంలో ప్రజల నుంచి ఉన్నటువంటి వాక్యం ప్రజలు ముందుకొచ్చి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఒకసారి ఓటే లేదు తప్పు చేసాం ఈరోజు ఆయన పరిపాలన చూసాం కాబట్టి తప్పకుండా ఆయన ఓటేస్తామని చెప్తున్నారు అక్కడ మా వైఎస్ఆర్ పార్టీ సహచర వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధులకు హృదయపూర్వక నమస్కరిస్తూ ఈరోజు రాష్ట్రంలో మన ప్రీత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో యావత్ రాష్ట్ర ప్రజలు కూడా ప్రజా సంక్షేమం ప్రథమ పీఠంగా వేస్తూ సంక్షేమానికి అగ్రపీఠం వేసినటువంటి నాయకుడిగా ప్రజలందరూ ఆరాధించినటువంటి వైనం గడిచిన పంచాయతీ ఎన్నికల్లో మనం చూసాం నాలుగు విడతల్లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో అనూహ్యమైనటువంటి మెజారిటీ వైఎస్ఆర్ పార్టీ మద్దతుదారులకు రావడం జరిగింది మరలా ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎన్నికలు కూడా దానికి అతీతం కాదు అదే పరంపరలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయదుందుమి మోగించడానికి వైఎస్ఆర్ పార్టీ సమాయత్తమవుతోంది మరి ఇక్కడ అనుభవైనటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ పెద్దలు రాజ్యసభ సభ్యులు బోస్ గారు కానీ మా సహచర ఎమ్మెల్యేలు డాక్టర్ గారు అందరూ పెద్దలందరూ ఈ ప్రాంతంలో ఉన్నారు కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ విజయదుందుమి మోగిస్తుంది ఇవాళ రాష్ట్రంలో జగన్ గారి పాలన పట్ల యావత్ రాష్ట్ర ప్రజలు కూడా అత్యంత ఆదరణ చూపిస్తున్నారు స్వచ్ఛందంగా పార్టీని మరి అభిమానించే పరిస్థితి ఇక్కడ ఉంది ఎప్పటి నుంచో పాతుకుపోయినటువంటి గ్రామ పంచాయతీలు కూడా మరి ఈవేళ వైఎస్ఆర్ పార్టీ మద్దతుదారులు గెలడం జరిగింది అదే మరొకటి మరలా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరొకసారి పునరావృతం అవుతుందని చెప్పి మేము నమ్ముతున్నాం మరి ప్రజలందరూ కోరుకునే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ మరి కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ అందరూ కూడా విజయదుందుమి మోగిస్తారని మేము తెలియజేస్తున్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి